జనమే జనం చంద్రబాబు పర్యటన సక్సెస్. కర్నూలు జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలకు అనూహ్య ప్రజాస్పందన లభించింది. ఈ పర్యటన మొత్తం సూపర్ సక్సెస్ అయింది. 16న కర్నూలు విమానాశ్రయంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పలువురు విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గోడు వెళ్ళబోసుకున్నారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదని, ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని ఇలా తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి హామీ ఇస్తూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. అనంతరం కల్లూరు మండలంలో రైతులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత పత్తికొండలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. పత్తికొండలోను, దేవనకొండ, కొడుమూరులోనూ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ఆయన పత్తి రైతులను కలుసుకున్నప్పుడు రైతులు తమ సమస్యల గురించి చెప్పుకుంటూ తాము నాసిరకం విత్తనాలతో సర్వనాశనం అయ్యామంటూ వాపోయారు. దీనిపై చంద్రబాబు జగన్ ప్రభుత్వ నిర్వాహకంపై మండిపడుతూ జగన్కు పాలన చేతకాదని, తన పాలనలో ఇలాంటి సమస్యలే ఉండేవి కాదని అన్నారు. జగన్ అవినీతి అరాచకాల వల్ల అన్ని రంగాలు లోపాభూయిష్టంగా మారాయని మండిపడ్డారు. ఆ తర్వాత ఆదోని, ఎమ్మిగనూరు కార్యక్రమాల్లో జనసమూహం వెల్లువెత్తడంతో చాలాసేపు ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు సానుకూలంగా స్పందించి ఆయన ప్రసంగానికి జేజేలు పలికారు. ఎవరైనా ఆనందంగా ఉన్నారా? మీరులో ఎవరైనా సరే ఎక్కువ ఆదాయం వచ్చి తక్కువ ఖర్చులు అవుతున్నాయా? మీకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇంత బాధుడు చూశారా? మీరు పెట్రోల్ పెరిగిందా లేదా? డీజిల్ పెరిగిందా లేదా? గ్యాస్ పెరిగిందా లేదా? కరెంట్ ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయా లేదా? తమ్ముళ్ళు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? రైతు పండించే పంట మాత్రం ధరలు పెరిగాయా? పెరిగాయా అని అడుగుతున్నా. టమోటా ఎంత? 100 రూపాయలు కదా కేజీ, అవునా కాదా? పత్తి మొత్తం దగా కాబడ్డది, అది కూడా వస్తా మళ్ళా నేను మాట్లాడతా. కర్నూలులో ఉద్రిక్తత. చంద్రబాబు 3వ రోజు కర్నూలులోని టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చినప్పుడు ఉద్రిక్తత నెలకొంది. జిల్లా టీడీపీ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వచ్చిన చంద్రబాబును లాయర్లు, వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపై ఆయన సీరియస్ అయ్యారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ తనపైనే దాడి చేయాలనుకుంటుందని వారి పాచిక నా వద్ద పారదన్నారు. నేను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తవుతారన్నారు. అసెంబ్లీలో అమరావతి రాజధాని చేస్తామంటే అప్పట్లో జగన్ ఒప్పుకున్నారు. ఇప్పుడు 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, వైసీపీ పేటీఎం బ్యాచ్ నాటకాలు ఆపాలన్నారు. నాతో పెట్టుకోవడానికి వైఎస్ఆర్ భయపడ్డాడు, ఈ పేటీఎం బ్యాచ్ ఎంత అని ఆవేశంగా అన్నారు. అంతకుముందు కర్నూలులోని మౌర్య హోటల్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగిన తర్వాత నగర టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆధ్వర్యంలో 2000 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.